Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Bullet Mantri Nellurlo Jillalo Neelamma Kottunnaru. Ide umaku challenge isurtha unna ee samsharalo mantriga unnav. Ide vidhanga chestuntamemo daridranga. Kanisam okka nijalu cheppakunda nee ishtanusaranga dopidi margamlo 5 samsharalu nadipina neeku challenge isurtha unna. Asalu ippatidaaka kuda పోతిరెడ్డి పాడు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 80,000కి చేస్తా అంటే గతంలో 11,000 నుంచి 44,000 రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే రాయలసీమ ప్రాంతం 40,000 నుంచి 80,000 చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీని మీద ఈరోజు ఒక ఇది చర్చ జరుగుతుంటే మీ పార్టీ స్టాండ్ ఏందో కూడా ఈరోజు చెప్పలేని దుస్థితిలో మీ బతుకులున్నాయి. నువ్వు నీ బాబు ఉన్నాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా, నీకు దమ్ముంటే 400 నుంచి 500 టీఎంసీ ప్రతి సంవత్సరం మేము పోతిరెడ్డి పాడిని తీసుకొస్తామని చెప్పావే, నేను చెప్తున్నా 5 సంవత్సరాలు కలిపి కూడా పోతిరెడ్డి పాడి నుంచి గత 5 సంవత్సరాలు మీ తెలుగుదేశం హయాంలో కలిపి కూడా 400 టీఎంసీ తీసుకువెళ్ళలేదు. సంవత్సరానికి తీసుకెళ్ళాలని చెప్పి అబద్ధాలు చెప్తున్నాం. ఎందుకంటే ఏదే కూడా శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడి నుంచి పోతే ప్రతిదీ లెక్క ఉంటుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ మాట్లాడతాయని నిజాలు చెప్పారు. వెలుగొండ టనల్ నువ్వు కంప్లీట్ చేసావా? 18 కిలోమీటర్ల టనల్లో కేవలం 3 కిలోమీటర్లు కట్టి 5 సంవత్సరాలలో వెలుగొండ టనల్ నువ్వు కంప్లీట్ చేసావని చెప్తావు? సిగ్గుండాలా? పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. చిత్రావతి కానీ గండికోట కానీ 2,500 కోట్లు అప్పుడు రాజశేఖర్ గారు ఇస్తే కేవలం 150 కోట్లు కూడా పట్టు అని పెట్టలేని మీరు మీ వల్ల 5 సంవత్సరాల్లో మీ చేతగాంతనం వల్ల గండికోట్ల ఆర్ఎండ్ఆర్ చేయక, చిత్రావతిలో ఆర్ఎండ్ఆర్ చేయక 26 టీఎంసీ మొన్న పెట్టుకోలేక రాయలసీమ నష్టపోయింది. ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఆర్ఎండ్ఆర్ కి సరిగ్గా చేయక ఇల్లు కూడా మార్చక రాయలసీమ ప్రాంతానికి నష్టం చేసింది మీరు కాదు అని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు చెప్పినట్టు కానీ కట్టుకుంటే కనీసం మీకు పట్టు అని 10 సీట్లు ఇచ్చేవాళ్ళు. రాయలసీమ గాని నెల్లూరు ప్రకాశంలోకి పోలిస్తే మీకు వచ్చిన సీట్లు ఇన్ని, 2 సీట్లు ఇచ్చారు రాయలసీమలో. నిజంగా మీరు చెప్పిన ఎన్ని కానీ నిజంగా దాంట్లో 10వ వంతు చేస్తున్నా కూడా ఈ బతుకులకి ఏది కూడా ఒక్కటేనా నిజం. 11 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ గారు 2-3 కిలోమీటర్లు పట్టుమని ఒక టనల్లో తవ్వి ఇంకో టనల్లో 2 కిలోమీటర్లు తవ్వి 18 కిలోమీటర్ల వెలుగున్న టనల్ మేమే పూర్తి చేశామని చెప్తున్నానంటే సిగ్గుండాలి. ఈ బతుక్కి గాలేరు నగరి నువ్వు కట్టావా? నువ్వు ప్రారంభించావు? ముచ్చుమరి దగ్గర మేము లిఫ్ట్ పెట్టాం, మేము మొదలు పెట్టామని చెప్తావు? బుద్ధుండాలా? మీ జీవితంలో మీరేం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు లైట్ కెనాల్ మొత్తం దువ్వితే, లెఫ్ట్ కెనాల్ ఆయన దువ్వితే, ఆ కెనాల్ మీద 2 లిఫ్ట్లు పెట్టి దాని చెప్పిందలా చెప్పుకుంటుంటారు. పట్టిసీమ మేము కట్టే ఏం పెట్టారు? పట్టిసీమలో 170 కిలోమీటర్ల కెనాల్ రాజశేఖర గారు దువ్వితే ఆ కెనాల్ మీద లిఫ్ట్ పెట్టుకుని దాన్ని మీరు చేసిన పని సిగ్గుంటారు. మీ బతుకులకి 63,000 కోట్లు ఖర్చు పెట్టామంటారు. 63 కోట్లు నీరు చెట్టు కింద 1,000 కోట్లు తగలేశారు. నీరు చెట్టు కింద 2,000 కోట్లు తగలేసి దోపిడీ చేశారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సుజోషాంతి దాన్ని మొదలు పెట్టాల. 5 సంవత్సరాలు రాజశేఖర గారు స్టార్ట్ చేస్తే ఎన్నికల ముందు టెంకాయలు కొట్టారు కలెక్షన్ దండుకునేదానికి కరెక్ట్ గా 3-4 నెలల ముందే 5 సంవత్సరాలు నిద్రపోయారు. పోలవరంలో ఇప్పటికి కూడా చెప్తున్నాం, పోలవరంలో 70% కంప్లీట్ చేశామని చెప్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో 70% మళ్ళీ చెప్తున్నా ఉమా, పోలవరం ప్రాజెక్టులో 70% మీరు కంప్లీట్ చేసి ఉంటే మాటకు వస్తేది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. నువ్వు నీ బాబు మీ బ్యాచ్ బ్యాండ్ బాజా పోలవరం ప్రాజెక్టులో 70% మొత్తం పోలవరం ప్రాజెక్టులో 70% నిరూపించు. మీసం తీసుకొని తిరుగుతా, లేకపోతే నువ్వు మీసం తీసుకొని విజయవాడ తిరుగుతావు అనట. 70% కానీ మీరు కంప్లీట్ చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టులో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడ్డదిడ్డంగా వచ్చే వంకర బుద్ధులు మీ